జిల్లా స్థాయిగా 1364 మన జగిత్యాల జిల్లా స్థాయి. ఒక్కసంగ పెద్దలకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, జగిత్యాల నియోజకవర్గ నాయకులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా కళాకారులందరూ కూడా 450 మంది కళాకారులు ఉన్నారు మన జగిత్యాల నియోజకవర్గంలో. అందరు కూడా నేను మన టీఆర్ఎస్ పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, కవితక్క గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా అనేది మన తెలంగాణ ప్రాంతంలో మన గడ్డ మీద పుట్టిన కళ. ఈ కళాకారులు ఎక్కడైనా బీరయ్య పండుగ అయినా ఇంకేదైనా కానీ ఆ కథ చెప్పడం, మన సంస్కృతి అసలు మన అంటే ఏంది, మన సంప్రదాయం అంటే ఏంది ఎప్పటికప్పుడు తెలిసినట్టు చెప్పేటోళ్ళు ఇగో ఈ కళాకారులు మంచిగా పల్లెటూరు భాషలా ఊసగూర్చినట్టు. నేను ఎన్నో కళ బీరయ్య పండుగలకు కానీ ఇంకెక్కడ కానీ పోయినప్పుడు వీళ్ళు సభ చెప్తూ ఉంటే వందల మంది కూర్చొని గంటల గంటలు కదలకుంటా కూర్చొని వింటూ ఉంటారు. అది నిజంగా గొప్పతనం. ఈనాటికి కూడా మరి ఈ కళ ఇంకా బతుకున్నదంటే ఈ గొల్ల కుటుంబాలకు నిజంగా నేను చెట్లయితే ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్న కళలు ఎన్నో ఉండే, హరిదాసులు ఉండే, ఇంకేదైనా ఉండే, అన్నీ పోయినాయి. కానీ ఒక్కో కళ మాత్రం ఇంకా కూడా కళాకారులు బతికిస్తున్నారు. మరి అట్లా బతికించేటప్పుడు ఇంతమంది వివిధ గ్రామాల నుంచి ఉన్నారు, దీంట్లో సభ్యులు వెళ్తుడుతున్నారు, మోతున్నారు, గుల్లపేట ఉన్నారు, బాలపల్లి ఉన్నారు, ఇంకా కొన్ని ఊర్లలో ఉన్నారు, అయోధ్య ఉన్నారు, వీళ్ళందరూ మరి చేసిన తర్వాత చాలా నిష్ఠగా ఉంటారు. అది చేసిన రోజులు అది ముట్టకుండా ఆ తర్వాత కూడా మడిగట్టుకున్నట్టు ఉంటారు దాదాపు. మళ్ళీ సామాన్లు తెచ్చి పెట్టుకుంటారు, అందరూ స్నానం చేస్తారు. అయితే దీనికి ఒక స్థలం కావాలి. గతంలో వాళ్ళే అలా పైసలతోటి మన విద్యానగర్ విజయపూర్ దగ్గర అయితే జాగ కొనుక్కున్నారు. నేను కూడా వచ్చిన పోయినా మేనాలత లేదు, అంత చిన్నగా మంచిగా కనిపించాలి. నేను ఈ విషయాన్ని మన ఎంపీ కవిత గారి దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను యాక్చువల్గా ఇంకా కొద్దిగా ఎక్కువ అడిగినా, 15 లక్షలు అడిగినా కానీ మనకు 10 లక్షలు శాంక్షన్ చేశారు. ప్రభుత్వ డబ్బు కాబట్టి ట్యాక్స్లు అవి పోతాయి, 9 లక్షలు చిల్లర మనకు వచ్చినాయి. ఇప్పుడున్న దాని మీద అది ఇప్పుడు చేసుకొని మీరు కూడా అక్కడ మంచిగా అన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మన ఒక గొప్ప కళ తెలంగాణ కళను మీరు ఇప్పటికీ బతికించినందుకు, ప్రజలలో దీనికి తీసుకుపోతున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఎప్పుడు మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే నా పరిధిలో, ఎందుకంటే అధికార పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి నా పరిధిలో, అదేవిధంగా మన ఎంపీ గారి దృష్టి తీసుకొచ్చి కానీ, మన మంత్రుల దృష్టి తీసుకొచ్చి కానీ ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తా. ఇవాళ మీ ఒక్క కళాకారులు అంటే అంత గొల్ల కుర్మలు, ఇంకా కుర్మలు. ఇవాళ మన ప్రభుత్వం గొల్ల కుర్మలు వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలని చెప్పి ఇవాళ గొర్రెలు ఇస్తూ ఉంది. గొర్రెలు అంటే కూడా 5-10 కాదు, 75% సబ్సిడీ తోటి ఇస్తుంది. మళ్ళీ అది మళ్ళీ మనం కట్టే పని లేదు. నిజంగా చెప్పాలంటే 21 గొర్రెలు ఇస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకచ్చు. కొందరు అంటారు నీకు జీతం ఉన్నా అంతే అవుతుందిగా, జగన్ దగ్గర జీతం ఉండి బతుకుడు వేరు, మన సొంతంగా 20 గొర్రెలు పెట్టుకొని బతుకుడు వేరు. ఇవన్నీ కూడా మేము మనం మంచి పని చేస్తూ ఉంటే ప్రతి గ్రామానికి వెళ్ళి గొల్ల కుర్మలు వాళ్ళ వంతుగా 20% డబ్బులు కట్టి, అంటే 110,000 రూపాయలు ఉంటే 32,000 చిల్లర కట్టి వాళ్ళు గొర్రెలు తెచ్చుకుంటారు. ఇది గిట్టలేక ప్రతిపక్ష నాయకులు మన అమాయకుల యాదవ్లు అయ్యో అది చచ్చిపోయింది లేకపోతే ఇంకేందో అనుకుంటా, అంటే మీకు లబ్ధి పొందిన తృప్తి లేకుండా చేయించుకుంటా మాటలు మంచిగా మాట్లాడతారు కాబట్టి ఏదో ముచ్చట పెట్టి మిమ్మల్ని సకలగులు చేసి సపాటు కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది దాంట్లో ఉత్సవం మీరు పడద్దు. నిజంగా గొల్ల కుర్మలకే కానీ దీని మీద నష్టమైతే మొదటి విడత ప్రతి గ్రామంకి తెచ్చుకుంటారు సగం అని. ఇప్పుడు మనందరూ డీడీలు కట్టారు, ఇప్పుడే మా గంగమాలని చెప్పాడు మేము మొదటి మేము డీడీలు అడిగి పెట్టుకోమని. అంతర్గత యాదవులు ఇప్పటికే డీడీలు కట్టుకొని కొనుక్కుంటుంది. మహారాష్ట్రకు పోయాం, ఇక్కడ కూడా ప్రభుత్వం మధ్యలో రాలే. ఒక గొర్రెలు మంచి ఉండేలాగే చూస్తుంది, డాక్టర్లు పంపుతుంది తప్ప ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దీంట్లో ఇన్వాల్వ్ కాలే. ఎక్కడ నచ్చినారే అధ్యక్షులు కార్యదర్శులే పోయి కొనుకొచ్చుకోవడం జరిగింది.
ఇక ముసుర్లకు గాలు పడతాయి, అందుకే తెలుసు శ్రావణంలో మనం మటన్ తినద్దు చికెన్ తినద్దు అన్నాడు, రోగాలు వస్తుంటాయి, అవి సంతకూరులకైనా వస్తాయి, మనుషులకే వస్తాయి, ఇప్పుడు సర్దులు దగ్గర కుంటు పడ్డాయి, గాలు పడ్డాయి, రెండో దూరంకి వెళ్ళి వస్తాయి, కాబట్టి మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలి. సో ఈ రకంగా గొల్ల కుర్మల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తుంది. పశు వైద్య కళ డాక్టర్లు ఉంటారు, నేను ఇవాళ సూటి ఆడుతున్నాను, మీ అందరూ ఉన్నారు, ఇంకా ఏదో లెక్క చెప్తారు, ఈ లెక్క ప్రకారం ఈ లెక్క ప్రకారం ఇంతమంది రావాలి, ఈడ నలుగురే ఉన్నారు అంటే అంతమంది ఒక్కడే దిక్కులేకపోతుంది, 10 మంది కావాలి అంటే అరే ఒకటికి వెళ్ళి 4 అంతాలు చేసినాం, అదే గొప్ప వాస్తవమే, ఆ లెక్కలు ఉన్నాయి, 10 మంది కావాలి చేస్తాం, అంతా ఇదేళ్ళు కాలేదు, 70 ఏళ్ళకి వెళ్ళి ఉండి నువ్వు ఒక డాక్టర్ పెడితే కింద మీద అవ్వడం, ఇవాళ మేము 4 ఏళ్ళు కాలేదు, 4 డాక్టర్లను తీసుకొచ్చినాం మండల మండలకు, చిన్న మండలం కూడా 2 డాక్టర్లను తెచ్చినాం, మందులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, కాబట్టి ఒక రకంగా ప్రభుత్వం మీకోసం ఉన్నది, ప్రజల కోసం ఉంది, అన్ని వర్గాల కోసం ఉంది, దాంట్లో భాగంగా ఇలా మీ వెంటుకు మీరు ఆ నమ్మకంతో వచ్చి ఇవాళ నన్ను కలవడానికి వచ్చినందుకు నాకు కూడా ఇక్కడ చిన్న సన్మానం చేశాను, ప్రత్యేకంగా ధన్యవాదాలు.